యాక్షన్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది మాట, ఇది ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఇండస్ట్రీలో. కేవలం రెండు మూడు సామాజిక వర్గాల వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు, ఇతర కులాల వాళ్ళు ఇతర క్యాస్ట్ వాళ్ళకి ఎదిగినియట్లేదు. అంటే కేవలం ఆధిపత్యం చెలాయిస్తుంది కూడా రెండు మూడు వర్గాల వాళ్ళ, ఆ రెండు మూడు సామాజిక వర్గం ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నారు అన్నది వాదన. ఓకే, ఎవరో చెప్పిన విషయానికి నేను ఎందుకు పాటించుకుంటా కానీ నా విషయానికి నేను మాట్లాడుకుంటాను. రావు రమేష్ గారు కాస్ట్ ఏంటి, నా కాస్ట్ ఏంటి, అయిపోయింది కదా టాపిక్ డెడ్. నేను ఇద్దరం కలిసి పనిచేశాను. సత్యరాజు గారి కాస్ట్ ఏంటి, హరితేజ గారిది, గాయత్రి భార్గవి గారిది, సరస్వతి గారిది. ఒక్క నిమిషం సార్, మీరు అడిగిన ప్రశ్నకి తక్కని మీకు నచ్చినట్టు నేను సమాధానం చెప్పాను, నాకు తెలిసినట్టు చెప్తా. సరస్వతి గారిది, రియా, మాయా, నివాస్ వర్మ, సుభాష్ అన్నయ్య, సుహాస్, సాయుధ, ఇంతమంది పనిచేసాం కదా మేము. మా కళ కులాలేంటి, నాకెందుకు అవకాశం ఇచ్చారు, మారుతి గారి కులం ఏంటి చెప్పండి సార్, తెలుసా, మరి ఎట్లా ఇచ్చారు అవకాశం? ఒక్క నిమిషం సార్, పూర్తి మాట వినండి. ఇలా మధ్యలో మీ పాయింట్, మీ అజెండా, మీ కనుక నేను రాను, నేను చెప్పేది నేను చెప్తా. సో అవకాశం అనేటువంటిది చలనచిత్ర పరిశ్రమ ప్రతిభకే వస్తుంది. అలా రాకుండా ప్రతి దాంట్లో కొందరు తప్పులు మనుషులు ఉంటారు. సో బై చాన్స్ కులాన్ని ఆధార పెట్టుకునో లేకపోతే మతాన్ని ఆధారం పెట్టుకునో ఏదో ఒకటి చేసే అవకాశం ఇస్తే ఎక్కువ రోజు నిలకడగా ఉండదబ్బా అది. సో ఆ నీచం అనేటువంటిది ఏ జంతువులో ఉండదు, దరిద్ర మనుషుల్లోనే ఉంటుంది. నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఏంటంటే, ప్రపంచంలో ఉన్న దరిద్రాలు మూడే. ఒకటి, అన్నిటికన్నా పెద్ద దరిద్రం మనిషి. భక్షయామి మొత్తం ఎన్ని మింగుతా, దాన్ని మింగుతా, సెరదబ్బుతా, ప్లాస్టిక్ అన్నీ భక్షయామి. కుక్క కుక్క తింటా, పంది పంది తింటా, పిచ్చుక పిచ్చుక తింటా, అక్కడ ఉమ్మ దుమ్ముతా, అక్కడ ఉచ్చపోయి పోస్తా, అక్కడ ప్లాస్టిక్ అది వేస్తా, లింగ అది ఏ అన్నిటికంటే పెద్ద దరిద్రం మనిషి. రెండు చిన్న దరిద్రాలు ఉన్నాయి, ఒకటి ఏ మనిషి తయారు చేసినది, ఒకటి ఏంటంటే మతం, ఇంకోటి కులం. నా దేవుడు ఎక్కువ, నీ దేవుడు తక్కువ, నా మతం ఎక్కువ, నీ మతం ఎక్కువ, ఏ కొట్టుకుందాం ఎందుకు, స్వార్థం కోసం, వేరేం లేదు. నెక్స్ట్ కులం, నా కులం ఎక్కువ, నీ కులం తక్కువ, నా కులం ఎక్కువ, తక్కుంటా ఉండాలి అది. ఎందుకంటే నిజంగా కులాన్ని కానీ మతాన్ని ఎవరు నమ్మడం ఇట్లా నిరూపిస్తాను నేను. ఇవాళ పొద్దున్న లేచా కదా బ్రదర్, బ్రష్ చేసుకున్నా, వెరీ గుడ్, టూత్పేస్ట్ ఎవరు తయారు చేశాడు, ఏ కులం, బ్రష్, వాటర్, మీ ప్లంబరు, మీ ఎలక్ట్రిషియన్. ఇవాళ మా ఇంట్లో నలుగురు ఇచ్చారు, అందరికీ వాటర్ ఇచ్చాం, నేను వాటర్ తాగా, ఆ వాటర్ సప్లై చేసినాడు కులం మతం, ఏం తెలియకుండా ఎందుకు బ్రదర్. ఉండొచ్చు ఉండొచ్చు అనిపించవచ్చు ఉండొచ్చు. రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన కులం ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన కులం గొప్పడబ్బా, ఆయన వీళ్ళు గొప్పలు, అయ్యి గొప్పల గురించి మాట్లాడుకోవాలి. ఉంటుంది ఆధిపత్యం గీధిపతి అంటారు, ఎవరో ఒక్కడు ఆధిపత్యం చాలా ఆ స్థాయికి ఎదుగుతాడు. ఎదగానే ఫస్ట్ ఏంటంటే ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చాడని మాట్లాడాం, ఆ రాకులం కాబట్టి వచ్చాడంటాం. నేను గీతా ఆర్ట్స్ కానీ ఏ ప్రొడ్యూసర్, ఏ నిర్మాత, దిల్రాజ్ గారు, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నది గట్టి విషయం. మేము ప్రతిరోజు పనిచేసినప్పుడు ఒకటే ఫిక్స్ అంటే యాక్షన్ అన్న తర్వాత సింపేటోడు కావాలి మనకు, సినిగేటోడు వద్దు. ఆడి కులం అయితేంది, మతం అయితే అలాగే పనిచేస్తాం, అదే వర్కౌట్ అవుతుంది.